భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం 2 మార్చి సాయంత్రం జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసే లోక్సభ అభ్యర్థులు ఏకంగా 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఒక సంచలనం. ఈసారి ప్రధానమంత్రి మోదీ యొక్క లక్ష్యం 370 బీజేపీ లోక్సభ సభ్యులు గెలవాలి, ఎన్డీఏ కూటమి 400 సంఖ్య దాటాలని లక్ష్యం పెట్టుకున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి పొత్తులతోనే వాళ్ళు సతమతమవుతున్న తరుణంలో ఏకంగా 195 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యచకితులయ్యారు రాజకీయ పార్టీలన్నీ కూడా. తెలంగాణ రాష్ట్రానికి వస్తే 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో ప్రకటించడం ఒక విశేషం. ఈ 9 నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయనపై గతంలో హైదరాబాద్ నగర మేయర్గా పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బొంతు రామ్మోహన్ ఆయన సమీప ప్రత్యర్థిగా ఉండబోతా ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి 100,000 పైగా మెజార్టీతో భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించబోతా ఉన్నాడు. 2, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఆయనకి కలిసి వచ్చే అంశం పసుపు బోర్డు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాదు, ఈ రోజున పసుపు క్వింటాల్ ధర 14,000 రూపాయలు ఉన్నది. ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉండే, ఆ లోక్సభ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న పసుపు రైతుల ఆనందానికి అవధులు లేవు. అందువల్ల ఆయనకి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి పోటీ చేసిన అరవింద్ 100,000 పైగా మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నాడు. 3, చేవెళ్ళ. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయబోతున్నాడు బీజేపీ తరఫున. అక్కడ అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ సునీతా మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పోటీ ఇవ్వబోతా ఉంది. ఇక విశేషం ఏంటంటే ఈరోజు ప్రకటించిన 9 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ఎక్కడ కూడా సోదిలో కూడా అడ్రస్ కూడా ఉండే పరిస్థితి లేదు. కాస్తో కూస్తో పోటీనిచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇక అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం నల్లేరు మీద నడక, 100,000 పైగా మెజార్టీతో ఆయన విజయం సాధించబోతా ఉన్నాడు. ఇక 4, మల్కాజిగిరి నియోజకవర్గం, అక్కడ ఈటల రాజేందర్ ఆయన తనకున్న అనుభవంతో తనకున్న పరిచయాలతో విజయం సాధించడం తథ్యం. ఆయన విజయం నల్లేరు మీద నడక, ఇక్కడ కూడా 100,000 పైగా మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నాడు. 5, భువనగిరిలో డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ఆయన ప్రముఖ శస్త్రచికిత్సా నిపుణులు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, ఆయన తనదైన శైలిలో ప్రజలకు చేరువై అక్కడ కూడా 100,000 పైగా మెజార్టీని సాధించే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. ఇక 6, కరీంనగర్ బండి సంజయ్ ఆయన విజయం ఎవరు ఆపలేరు. ఆయనకి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏ రకంగా కూడా ఆయనకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక 7, జహీరాబాద్. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన బివి పాటిల్, అక్కడ లింగాయత్ సామాజిక వర్గం చాలా అధికంగా ఉంటారు ఈ లోక్సభ పరిధిలో, ఈ లింగాయతులందరూ కూడా బివి పాటిల్ని ఆదరిస్తారు. ఈసారి కూడా ఆయన విజయం తథ్యం. ఆయనపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కర్. ఇక 8, నాగర్ కర్నూల్లో బీజేపీ ప్రకటించిన భరత్ కుమార్ మధ్య కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ మల్లు రవి మధ్యన ఓరావోరీ జరగబోతా ఉంది, నువ్వా నేనే అనే విధంగా అక్కడ పోరు ఉండబోతా ఉంది. 9, హైదరాబాద్లో డాక్టర్ మాధవీలత ఆమె గట్టి పోటీ ఓవైసీకి ఇచ్చి
మూడు చెరువుల నీళ్లు తాగించే పరిస్థితి ఉన్నది. అసదుద్దీన్ వైసి సునాయసంగా గెలుస్తాడని ఊహించిన తరుణంలో డాక్టర్ మాధవి లత గట్టి పోటీనిచ్చి ఓవైసి యొక్క విజయం సునాయసం కాదని నిరూపించబోతా ఉంది. ఈ రోజు ప్రకటించిన 9 లోక్సభ సీట్లలో 7 గ్యారంటీ, 5 సీట్ల లక్ష పైగా మెజారిటీ. సికింద్రాబాద్, నిజామాబాద్, చేవెళ్ళ, భువనగిరి, మల్కాజిగిరి 5 నియోజకవర్గాలు గెలవటమే కాదు లక్ష ఓట్ల పైగా మెజారిటీ. కరీంనగర్ అలాగే జహీరాబాద్ విజయం గ్యారంటీ. ఇక నాగర్ కర్నూల్లో హైదరాబాద్ 2 లోక్సభ సీట్లలో నువ్వా నేనా అనే విధంగా ముందుకు సాగుతోంది. నవంబర్ 30 జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్రామీణ పట్టణ ప్రాంతంలో కారు పార్టీకి అలాగే హస్తం పార్టీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఓటు వేసిన వాళ్ళు ఓటర్లు ప్రధానమంత్రిగా మోదీ కావాలని కమలం పార్టీకి ఓటు వేయాలనుకోవటం విశేషం. అన్ని సర్వేలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో 17 లోక్సభ సీట్లలో కనీసము 12 లోక్సభ సీట్లలో విజయం సాధించే అవకాశం ఉన్నదని ఊహాగానాలున్నాయి. కేసీఆర్ యొక్క ముద్దుల కుమార్తె కవితను సిబిఐ అరెస్ట్ చేస్తే 17 లోక్సభ సీట్లకు గాను 15 సీట్లలో విజయం సాధించిన ఆశ్చర్యం లేదు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించదు, ఒక్క సీట్లో కూడా గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ 1-2 సీట్లు పరిమితమయ్యే పరిస్థితి ఉన్నది. ఖమ్మం, నల్గొండ మినహాయించి ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ హవాతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, కమలం పార్టీ, పువ్వు పార్టీ విజయభేరి మోగించబోతున్నది.